హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చిపులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూపించబోయే విధంగా ఓసారి చింతకాయ పచ్చిపులుసు చేసి రుచి చూడండి. మళ్ళీ మీరెప్పుడు చేసినా సరే ఏ విధంగా చేసుకొని తినడానికి ఇష్టపడతారు, అంత బాగా నచ్చుతుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చింతపండు పచ్చిపులుసు, వంకాయ పచ్చిపులుసు, మిరియాల రసం, టమాటా రసం, ఇలా కొన్ని రసం రెసిపీస్ని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ రెసిపీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మీకు వీలుగా మీకు ఏం తినాలనిపిస్తే అది ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు. మరి నోరూరించే ఈ చింతకాయ పచ్చిపులుసు చేసే ఆ సింపుల్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను చింతకాయ పచ్చిపులుసు చేయడానికి 70 నుండి 80 గ్రాముల వరకు చింతకాయల్ని తీసుకున్నాను. చింతకాయల్ని 1-2 సార్లు బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని ఉడికించుకుందాం. ఇలా చింతకాయల్ని గిన్నెలోకి తీసుకున్నాక చింతకాయలు మునిగేటంత వరకు నీళ్ళని వేయండి. మరి ఎక్కువ నీళ్ళను వేయాల్సిన పని లేదు. ఇలా చింతకాయలు మునిగేటంత వరకు నీళ్ళను వేశాక ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఈ చింతకాయలు అనేవి త్వరగా ఉడుకుతాయి. చూడండి, చింతకాయన పైన ఉండే పొట్టు అనేది ఇలా కొంచెం సెపరేట్ అవుతుంది, అంటే చింతకాయ చక్కగా ఉడికినట్లు. ఇలా బాగా ఉడికాక ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ ధనియాలను, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా తీసుకోండి. ఈ చింతకాయ పచ్చిపులుసులో మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు మిరియాల ఫ్లేవర్ నచ్చకపోతే ఈ మిరియాలను స్కిప్ చేయొచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులను వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ నువ్వులను వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోనే 1 ఎండుమిరపకాయని వేసి ఫ్రై చేయండి. ఒకవేళ మీరు మిరియాలను స్కిప్ చేసి ఉంటే ఈ ఎండుమిరపకాయ ప్లేస్లో మరో 2-3 ఎండుమిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా బాగా వేపాక ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా పొడి చేసి చింతకాయ పచ్చిపులుసులో యాడ్ చేయడం వలన పచ్చిపులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని రెడీగా పక్కన పెట్టండి. ఉడికించిన చింతకాయలు పూర్తిగా చల్లారాక బాగా పిసికి చింతరసాన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా బాగా పిసికాక ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ లేదా గిన్నెలోకి కానీ వడగట్టి చింతరసాన్ని తీసుకుందాం. ఇలా వడగట్టడం వలన చింతకాయలో ఉండే పిప్ప అనేది రసంలో పడకుండా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒకసారి వడగట్టాక మళ్ళీ ఈ చింతకాయ పిప్పిలోనే కొంచెం వాటర్ వేసి మరోసారి వడగట్టి తీసుకుందాం. ఇలా చింతరసాన్ని తీసుకున్నాక మనం తినే పులుపుని అడ్జస్ట్ చేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసిన మసాలా పొడిని తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా పొడి వేయడం వలన పచ్చిపులుసు కలర్ అనేది ఇలా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు, అలాగే కొంచెం బెల్లం కూడా తీసుకుందాం. నిజానికి నాకు పచ్చిపులుసులో బెల్లం అనేది ఇష్టం ఉండదు. ఇక్కడ నేను కొద్దిగా వేస్తున్నాను, మీరు కావాలంటే ఇంకొంచెం పెంచుకొనైనా బెల్లం తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేశాక మనం వేసిన సాల్ట్ కానీ లేదా కారం కానీ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయండి. ఇక్కడ తీసుకున్న సాల్ట్ అయినా మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టడానికి పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1-2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. అలాగే 4 చిత్తగుట్టిన వెల్లుల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేయాలి. మీరు కావాలంటే ఈ పోపులో కాస్త ఇంగువనైనా యాడ్ చేయొచ్చు. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును పచ్చిపులుసులోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా చింతకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా ఫ్రెష్ చింతకాయలతో పచ్చిపులుసులు చేసుకోవచ్చు. మనకు చింతకాయలు అనేవి అన్ని సీజన్లో అవైలేబుల్లో ఉండవు కదా, సో సీజన్కి అనుగుణంగా ఎప్పుడైతే మనకు చింతకాయలు ఉంటాయో అప్పుడు ఇలా చేసుకొని కమ్మగా తినేయచ్చు. మామూలు చింతపండుతో చూసుకున్నా కానీ ఈ చింతకాయ పచ్చిపులుసు అనేది చాలా బాగుంటుంది.
టేస్టీగా చేసే ఈ చింతకాయ పచ్చిపులుసు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.